నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీ పిటిషన్ పై నేడు రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణ జరగనుంది. నిందితుడు హరిహర కృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి కోరుతూ అబ్దుల్లాపూర్ మెంట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు వాదనలు వినిపించనున్నారు. నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీ పిటిషన్ పై నేడు రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణ జరగనుంది. నిందితుడు హరిహర కృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి కోరుతూ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు వాదనలు వినిపించనున్నారు. నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీ పిటిషన్ పై నేడు రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, సౌమ్య, నవీన్ హత్య కేసు విషయంలో ఈ రోజు హరిహర కృష్ణను రిమాండ్ కు తరలించిన తర్వాత కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచిన విధంగా అసలు హరిహర కృష్ణ ఇంత కిరాతకంగా హత్య చేయడానికి గల కారణాలను కొన్ని పోలీసుల వెరిఫికేషన్ లో తెలిసినప్పటికీ అసలు హరిహర కృష్ణ అమ్మాయికి వాట్సాప్ లో సెండ్ చేసి అమ్మాయితో మాట్లాడినటువంటి ఈ సంభాషణ కావచ్చు, ఆ చాటింగ్ కు సంబంధించినటువంటిది కావచ్చు, హరిహర కృష్ణ నవీన్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కానీ నవీన్ కు సంబంధించినటువంటి నవీన్ సంబంధించినటువంటి మిత్రులతో కానీ హరిహర కృష్ణ మాట్లాడి మెదిలినటువంటి హరిహర కృష్ణ ఫోన్ లో సంభాషించినటువంటి మాటల నుంచి బట్టి చూసినట్లయితే ఇది చాలా పగడబందిగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. దీనిపైన అసలు పూర్తిగా విచారణ జరిపి అసలు ఈ హరిహర కృష్ణ ఒక్కడే ఉన్నాడా, ఇందులో ఇంకా ఎవరైనా పాత్ర ఉందా, అసలు హరిహర కృష్ణ ఇలా ఇంత క్లాస్మెంట్ అయ్యి ఉండి కూడా ప్రాణ స్నేహితుడు అంతా కలిసి కొన్ని కొన్ని సంవత్సరాలు చదువుకున్నప్పటికీ కూడా హరిహర కృష్ణ నవీన్ ను ఇంత కిరాతకంగా హత్య చేయడానికి ఎలా ప్లాన్ చేశాడు, అసలు హరిహర కృష్ణకు ఇంకెవరైనా సపోర్ట్ చేశారా అనే విషయాలన్నింటినీ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు తెలుసుకోవడం కోసం ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అసలు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచిన విధంగా ఇంకా మరింత డెప్త్ గా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందని అయితే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శంకర్.